దేశం అప్పుల్లో కూరుకుపోతోందా? కేంద్రం అప్పుల అమాంతం పెరుగుతున్నాయా? ఇప్పటికే జీడిపిలో 40% దాటిన అప్పులు మరింత పెరిగితే ఎలాంటి ప్రభావం ఉండబోతోంది? ఇప్పటికే 130 కోట్ల మందిలో ఒక్కొక్కరిపై 75,000కు పైగా అప్పుంది. ఇది మరింత పెరిగే అవకాశాలున్నాయా? 100 లక్షల కోట్లు దాటిన కేంద్రం అప్పు ఫస్ట్ క్వార్టర్లో భారీగా పెరిగిన భారం, ప్రమాదకరంగా పెరుగుతున్న అప్పులు. అప్పులు వ్యక్తులకే కాదు దేశానికి ఉంటాయి. అయితే ఆదాయం కంటే అప్పు ఎక్కువైతే ప్రమాదకరం, అది వ్యక్తులకైనా దేశానికైనా. ఇప్పుడు మన దేశం ఇలాంటి డేంజర్ జోన్లో పడే పరిస్థితి కనిపిస్తోంది. మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వ అప్పులు 100 ట్రిలియన్ మార్కును దాటిపోయింది. అంటే 100 లక్షల కోట్లకు పైకి చేరింది. మార్చి నాటికి 94.6 లక్షల కోట్ల అప్పు ఉంటే 3 నెలల వ్యవధిలోనే 6.7 లక్షల కోట్ల రుణం తీసుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వ రుణ నిర్వహణపై శుక్రవారం విడుదలైన త్రైమాసిక నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. 100 లక్షల కోట్లు అంటే ఒక్కసారిగా ఊహించడం కూడా కష్టమే. ఇది మన దేశం ఏడాదంతా సంపాదించిన దానిలో అంటే జీడిపిలో 43% చేరింది. ఇది త్వరలో 60% పెరుగుతుందని అంచనాలు ఉన్నాయి. అయితే ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ రూల్స్ 2017 ప్రకారం 2023 మార్చి నాటికి కేంద్రం రుణం జీడిపిలో 40% లోపు మాత్రమే ఉండాలి. కానీ ప్రభుత్వం మాత్రం దీన్ని ఏమాత్రం అనుసరించడం లేదు. 2019 జూన్ నాటికి కేంద్రం చేసిన అప్పులు 88.18 లక్షల కోట్లుగా ఉంటే ఇప్పుడు ఇది 101.3 లక్షల కోట్లకు పెరిగింది. ఇందులో పబ్లిక్ డేటా వాటా 91.1% ఉంది. 2020 మార్చి చివరి నాటికి కేంద్ర రుణభారం 94.6 లక్షల కోట్లుగా ఉన్న అప్పు కరోనా టైం నుంచి ఒక్కసారిగా పెరిగింది. మోదీ సర్కార్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 3.46 లక్షల కోట్ల విలువైన సెక్యూరిటీ బాండ్లను విడుదల చేసింది. వీటి సగటు మెచ్యూరిటీ కాలం 14.61 సంవత్సరాలు. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో కేంద్ర ప్రభుత్వం 21,000 కోట్ల సెక్యూరిటీ బాండ్లను ఇష్యూ చేసింది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం క్యాష్ మేనేజ్మెంట్ బిల్లు ద్వారా 2020 ఏప్రిల్ జూన్ మధ్యకాలంలో 80,000 కోట్లు సమీకరించింది. రాష్ట్రాలకు ఆదాయం తగ్గుతోంది, అప్పులు అంత తేలిగ్గా రావడం లేదు, కానీ ఖర్చులు పెరుగుతున్నాయి. ఆదాయంలో వాటా తీసుకుంటున్న కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను మరింత ఇరకాటంలో పడేస్తోంది. ఇది సరైన పరిణామం కాదంటున్నారు ఆర్థికవేత్తలు. దేశం అప్పుల కుప్పగా మారుతుంది. అవును, ప్రమాదం అంచుకు చేరుతుంది. దేశ జనాభా 130 కోట్లు అనుకుంటే కేంద్రం చేసిన అప్పు 100 లక్షల కోట్లపైనే. ఇది ఇంచుమించు 5 సంవత్సరాల బడ్జెట్తో సమానం. అంటే ఇప్పుడు ప్రతి మనిషికి ఇప్పుడే పుట్టిన బిడ్డతో సహా సరాసరి 75,000కు పైగా అప్పు ఉంది. ఇది కేంద్రం చేసిన అప్పు మాత్రమే. ఇక రాష్ట్ర ప్రభుత్వాల అప్పులు దీనికి అదనం. ఈ అప్పులు కొన్నేళ్లుగా వేగంగా పెరుగుతూ వస్తున్నాయి. కేవలం కరోనా కాలంలోనే 7 లక్షలు అదనంగా అప్పు చేసింది కేంద్రం. ఇప్పుడు 43% ఉన్న అప్పులు త్వరలో 60% చేరే అవకాశం ఉంది. అంటే దేశ ఆదాయంలో 60% కేంద్రం అప్పే ఉందన్నమాట. ఇక రాష్ట్రాల అప్పులు కూడా కలిపితే ఇది తడిసి మోపెడవుతుంది. ఇలాంటప్పుడు మార్చి 2023 నాటి కేంద్రం అప్పులు జీడిపిలో 40% లోపుకు పరిమితం చెయ్యగలదా? 2 ఏళ్లలో 20% అప్పుని తగ్గించుకోగలరా అనేది ప్రశ్నార్థకం. నిజానికి ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో మెజారిటీ అమలు చేసేది రాష్ట్రాలే. రాష్ట్ర ప్రభుత్వాలే వీటి భారాన్ని మోస్తుంటాయి. కానీ రాష్ట్రాలు అప్పులు కావాలి అంటే అనేక ప్రశ్నలు వేస్తుంది. కేంద్రం అనేక నిబంధనలు విధిస్తుంది. కరెంటు బిల్లులు, ఆస్తి పన్నులు, ఇలా అనేక రకాలుగా నిబంధనలు విధించమంటుంది. కానీ కేంద్రానికి ఇలాంటి నిబంధనలేవీ లేవు. నిజానికి ఆదాయ వనరులు కేంద్రానికి ఎక్కువే. రాష్ట్రాలకు ఖర్చులు పెరుగుతుంటే ఆదాయం తగ్గుతుంది. పైగా రాష్ట్రాల ఆదాయాన్ని జీఎస్టీ నిబంధనలతో మెజారిటీ కేంద్రం తన్నుకుపోతుంది. పరిహారం విషయంలో కూడా తేల్చని కేంద్రం రాష్ట్రాలను అప్పులు చేసుకోమని చెప్తుంది. అయితే కరోనాతో అన్ని వ్యవస్థలు స్తబ్దంగా ఉన్న కాలంలో రాష్ట్రాలకు కేంద్రానికి అప్పులు పెరగక తప్పదు. కానీ దీర్ఘకాలంలో ఇలాగే అప్పులు పెరగడం దేశ ఆర్థిక వ్యవస్థకు ఏమాత్రం క్షేమం కాదు. లాటిన్ అమెరికా, ఆఫ్రికాలో అనేక దేశాలు అప్పులతో కుప్పకూలిన ఉదాహరణలు ఉన్నాయి. గ్రీస్ 323 బిలియన్ యూరోల అప్పుల్లో మునిగి అల్లకల్లోలమయ్యింది. అనేక దేశాలకు, అంతర్జాతీయ బ్యాంకులకు అప్పులు కట్టలేని పరిస్థితికి చేరింది. ఈ సంక్షోభంతో ప్రజల జీవన ప్రమాణాలు కుప్పకూలాయి. మన దేశం ఇలాంటి దుస్థితిలో పడకుండా గట్టెక్కాలంటే ఆర్థిక వ్యవస్థను కాపాడే నిర్ణయాలు వీలైనంత త్వరగా తీసుకోవాలి. అనుత్పాదక వ్యయాన్ని తగ్గించాలి, ఆదాయం పెంచుకోవాలి, అధిక ఆదాయ వర్గాలకు రాయితీలు తగ్గించాలి,
అధికాదాయ వర్గాల నుంచి పన్నులు వసూలు చేయాలి. వేలు లక్షల కోట్లుగా పేరుకున్న మొండి బకాయిలను వసూలు చేయాలి. లేదంటే దేశం ప్రమాదకర స్థాయిలో అప్పుల ఊబిలో కూరుకుపోవడం ఖాయం.